బుద్ధి లేని వాళ్ళు. ఒక ఊళ్ళో సుబ్బయ్య సూరయ్య అని ఇద్దరు శ్రమజీవులుండేవారు. వారిని అందరూ బుద్ధి లేని వాళ్ళు అనేవారు. ఒకసారి సుబ్బయ్య గ్రామాధికారిని కలిసి, అయ్యా నన్ను అందరూ బుద్ధి లేనివాడంటారు గదా, అది నిజమేనా అని అడిగాడు. నేనొకటి అడుగుతాను చెప్పు, మా కుటుంబంలో నలుగురు ఉన్నారు. ఒకటి నా భార్య, ఇంకొకటి నా కూతురు, మూడవ వాడు నా కొడుకు, నాలుగో మనిషి ఎవరు అని గ్రామాధికారి అడిగాడు. తమరు చెబితేగా నాకు తెలిసేది అన్నాడు సుబ్బయ్య. ఓరి బుద్ధి లేనివాడా, నాలుగో వాణ్ణి నేనే అన్నాడు గ్రామాధికారి. తర్వాత సుబ్బయ్య సూరయ్యకు అదే పరీక్ష పెడుతూ, సూరయ్య ఒకటి అడుగుతా చెప్పు, మా కుటుంబంలో నలుగురు, ఒకటి నా భార్య, ఇంకొకటి నా కూతురు, మూడో వాడు నా కొడుకు, నాలుగో మనిషి ఎవరు అని అడిగాడు. నువ్వేగా అన్నాడు సూరయ్య. ఓరి బుద్ధి లేనివాడా, నాలుగో వాడు మన గ్రామాధికారి అన్నాడు సుబ్బయ్య.